మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. డాక్టర్ గారు సుధాకర్ గారు ఇలా అడుగుతున్నారండి, మా అమ్మాయి హిమ వయసు 20 ఏళ్ళు, తనకి మోడల్ కావాలని ఉంది, అంతం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటుంది, అయితే తన ముక్కు కాస్త పెద్దగా ఉంటుంది, దాని వలన తన రూపంలో తేడా లేకపోయినా తన మనసులోంచి ఆ ఆలోచన పోవటం లేదు, ముక్కుకి సర్జరీ చేయించుకుంటానంటుంది, ముక్కు బాగానే ఉందని ఎంతగా చెప్పినా నా మాటలు వినిపించుకోవటం లేదు, కౌన్సిలింగ్ తో తన ఆలోచన మారుతుందా తెలియచేయండి అని అడుగుతున్నారు. సుధాకర్ గారు మంచి ప్రశ్న అండి. యూజువల్ గా ఈ మోడలింగ్ చేయాలి అనేటటువంటి ఫ్యాషన్ ఆర్ మోడలింగ్ చేసే చేయాలనే ఉద్దేశం ఉండేటటువంటి ప్రధానంగా ఆడపిల్లలు ఏంటంటే మైక్రోస్కోపిక్ అసెస్మెంట్ అంటే ప్రతి బాడీ పార్ట్కి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ చాలా విపరీతంగా ఉంటుందండి. ప్రతిదీ చిన్నది వంకరగా ఉందనో, రంగు కొద్ది తగ్గిందనో, జుట్టు కొద్ది గూడిందనో, ముక్కిలా ఉందనో, కళ్ళిలా ఉన్నాయనో, పల్లిలా ఉన్నాయనో, ఇలా రకరకాల అంశాల గురించి కాన్స్టెంట్గా వాళ్ళు విశ్లేషించుకుంటూ ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ దెమ్ పర్ఫెక్ట్గా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. దీన్ని డిస్మార్ఫోఫోబియా అంటూ ఉంటారు. డిస్మార్ఫోఫోబియా అంటే ఒక అవయవము వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా లేకపోవటము, సమాజం కానీ డాక్టర్స్ కానీ ఎవరు ఎంత చెప్పినా కూడా లేదు అది కరెక్ట్గా ఉండాలి, దానికి సర్జరీ చేయించుకుంటానని అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం, కొంతమంది వెళ్ళి సర్జరీ కూడా చేయించుకోవటం చేస్తారు కానీ సర్జరీ రిజల్ట్తో హ్యాపీగా ఉండరు. ఎందుకంటే కనుక వాళ్ళు పర్ఫెక్షనిజం అనే థ్రెష్హోల్డ్ ఆ గీత అంత పైన ఉన్నది కాబట్టి. సో కాబట్టి ఏంటంటే ఇది కూడా ఒక విధంగా ఒక మానసిక పరిస్థితి అనేటటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ అమ్మాయికి కొద్దిగా మనము ఈ థ్రెష్హోల్డ్ అనేటటువంటిది ఎక్కడ మనం గీత గీయాలి, ఎక్కడ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎక్కడ సర్జరీ చేయించుకోవాలి, ఒకప్పుడు ఆ విధంగా చేస్తే కనుక దాంట్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటటువంటిది ఆ అమ్మాయికి విడమర్చి కౌన్సిలింగ్ ద్వారా చెప్పడం అనేది, సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు లేనటువంటి టాలెంట్ ఒక కోర్స్ ద్వారా మనల్ని మనం పై ఎత్తుకు వెళ్ళి నిరూపించుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే మనలో ఉండేటటువంటి ఆ లోటుని ఈ విధంగా చేసి ఆ వెసలుబాటు చూపెట్టడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ మోడలింగ్ అనేటటువంటిది దేవుడు ఇచ్చేటటువంటి ఒక దాన్ని మనం ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం, అది పర్మనెంట్. అది ఒక పర్మనెంట్ అంశాన్ని ప్రపంచానికి చూపెట్టాలి. ప్రపంచం దాన్ని ఆస్వాదిస్తుందో లేదో అనేటటువంటిది తేల్చి చెప్పగలగాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక కోర్స్ చేయటమో ఒక 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 అకాడమిక్ యాక్టివిటీ చేయటం ద్వారా వచ్చేది కాదు. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి అంశాలు ఆ అమ్మాయికి అర్థమయ్యే విధంగా సైంటిఫిక్గా కౌన్సిలింగ్ చేయిస్తే కనుక ఆ అమ్మాయి ఆలోచన శైలి మారడానికి ఒక అవకాశం ఉంటుందండి. కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారిలో కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మోడల్.